నన్ను క్వశ్చన్ చేయడానికి నీకేం రైట్స్ ఉన్నాయి? ఇలాంటి తప్పుడు కథలు ఎవరన్నా రాయవచ్చు? వీటికి ఏ సాక్షులు ఉన్నాయి? నేను ఒక ఫాదర్ని. పాపం చేసిన ఆత్మలు, మంచి చేసిన ఆత్మలు అన్ని దేవుడి దగ్గర. వాటి గౌరవాన్ని కోల్పోయినప్పుడు, చెడుని ఎదుర్కొన్నప్పుడు కోపం చంపుతుంది. అంతే కదా ఫాదర్, దైవానికి మించి కొన్ని సమస్తలున్నాయి. మంచి మనుషులు తన వాళ్ల కోసం ప్రాణాలనే బలిస్తారు. ఒక ఫాదర్ గా ఉండి జీవితంలో మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఈ పాపానికి పరిహారం ఎక్కడ దొరకదు. ఇక మిమ్మల్ని ఏ దేవుడు ఇక్కడ నుంచి కాపాడలేడు. ఏంటి బెదిరిస్తున్నారా? కాదు విధి. మీరు చేసిన పాపం ఫాదర్ అనుభవించి తీరాలి. పాపం పుణ్యం శుభ్రం చేయాల్సిన పాపాలకి బలిపోతున్నా. ఇన్నేళ్ల తర్వాత పగ తీర్చుకుంటున్న ఒక కథ నాకెందుకు ఇందులో ఇప్పుడు? మేడం, ఇది ఒక మావోయిస్ట్ పథకమో లేక ప్లాన్ చేసిన ఒక పథకమో కాదు. దిస్ ఈస్ కంప్లీట్లీ అ పర్సనల్ రివెంజ్. ప్లాన్ చేసి పగ తీర్చుకోవడానికి వచ్చిన నక్సల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇద్దరు లూయిని చంపిన తర్వాత కూడా ఈ రివెంజ్ కంటిన్యూ అవ్వటానికి కారణమేంటో మరి? భయం, దొరికిపోతామని తెలిసిపోయినప్పుడు అప్పటి నుంచి ఈ క్రైమ్ లో ఒక కన్క్లూషన్. ఏది ఏమైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సిమిలారిటీ ఒక వాల్యుబుల్ లింక్. ఆ దారిలో ఇన్వెస్టిగేట్ చేస్తే ఫలితం ఉండొచ్చు. ఎస్ మేడం, ష్యూర్. ఓకే, బై బై. థాంక్యూ. అలాగైతే ఈ డాక్టర్ రవి నియంత్రణలోకి రావడం ఎప్పుడన్నది మీకు తెలుసా? అయ్యయ్యో, ఆ అమ్మాయిని కరెక్ట్ గా ఏ డేట్ లో జాయిన్ చేశారో నాకు తెలియదు. ఇది ఒక అనాథాశ్రయం. విదేశాల నుంచి వచ్చే ఫండ్తోనూ డాక్టర్ రవి లాంటి కొంతమంది చేసే సహాయం వల్ల దీన్ని నడపగలుగుతున్నాం. వారానికి 2 రోజులు ఆయన ఇక్కడికి వస్తారు, ఆమెను చూస్తారు. అది మాత్రమే కాకుండా ఆమెకి అవసరమయ్యే ఖర్చుల్ని, చదువుకయ్యే ఖర్చుల్ని కూడా ఆయనే చూసుకునేవారు. కాదు ఫాదర్, ఇంతకుముందు ఈ దేవయానే కన్యకాశ్రీ వస్త్రం ధరించినట్టుగా విన్నాం. మీరు విన్న విషయమే నేను కూడా విన్నాను. ఆ అమ్మాయి మనసులో అలాంటి ఆశ ఉందని ఆ తర్వాతే నాకు తెలిసింది. ఎక్కడికి నేరుగా వెళ్ళిపోతున్నారు? ఎవరు కావాలి? అబ్బాయిలు. అబ్బాయిలా? ఆయన అబ్బాయిలు కావాలంటే ఏ రెస్టారెంట్ కో బార్కి వెళ్ళాలి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? హలో, స్ట్రైట్ కి వెళ్ళి గట్టిగా హాఫ్ బాయిల్ నారు, వాడే వస్తాడు. నేనెందుకు కరవాలి? ఓ, మీకు మాట్లాడడం రావట్లేదు సార్. ఈసారి చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఈ టెక్నిక్ ఇంకా మారలేదా? ఇండియాలో ఎప్పుడు ఇలాగే ఉంటారా?